సెల్ఫీష్ ప్రపంచంలో ఇంకో సెల్ఫీ డే. గుడ్ మార్నింగ్. సర్కార్లో అంతా లేక పిల్లపేదరా. జనరల్ గా ప్రతి ఆడియో ఫంక్షన్స్ లో మేమంతా పవర్ స్టార్ నడిచినట్టు మీరంతా నైన్టీ ముందుకు వచ్చేస్తున్నారేంటి? ఇవి అభిమానంతో నడిచే అల్పులు కాదు. అవునరా, సెల్ ఉంటే సెల్ఫీ తీసుకో, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకో. నన్నెందుకురా బుక్ చేసావు? బుక్ చేసుకుంటాను. నువ్వు ఏమన్నా బుక్ మై షోలో టికెట్? అసలు ఏం జరిగిందో చెప్పు. మొన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఊపిరి సినిమాకి వెళ్ళా. ఊపిరి సినిమాకి వెళ్ళి నోడి ఊరు పోకుండా సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టావు? ఎస్, నేను జనరల్ గా చేసి పని అదే కదా. నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోలో నేను ఈవిడ ఉన్నావు. తప్పే ఉంది, హస్బెండ్ అండ్ వైఫే కదా. నా వైఫ్ కాదురా, పక్కింటోడి వైఫ్. నువ్వు పెట్టిన పోస్ట్ చూసి మా ఆవిడ లైక్ కొట్టింది, వీళ్ళ ఆయన నన్ను కొట్టాడు. ఆ దెబ్బతో ఊపిరి సినిమాలో నాగార్జునలా ఇదో ఇలా ఈ వీల్ చైర్కే అంకితం అయిపోయానరా. ఓర్నా ఊపిరి, ఎవడన్నా పక్కింటోడు బైక్ వాడుకుంటాడు కానీ నువ్వు యాక్టింగ్గా పక్కింటోడు వైఫ్ ని. నా ముసల్ సెల్ఫీ స్టిక్. నెక్స్ట్. ఏయ్ సెల్ఫీ రాజా, యు డిడ్ ఎ బిగ్ మిస్టేక్. నా సెల్ఫీ స్టిక్ అంత లేవు. నా సెల్ఫీ వల్ల నీకేం జరిగిందిరా? నువ్వు బుద్ధుడు స్టాచ్యూ దగ్గర దిగిన ఫోటోలో మా తాత పడ్డాడు. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయా? కాదు మ్యాన్, ఫోటోలో పడ్డాడు. మా తాత పోయాడని స్కూల్లో లీవ్ పెట్టా, కానీ మా హెడ్ మాస్టర్ కి దొరికిపోయా. చూడమ్మా, జీవితంలో ఆడుకోవచ్చు కానీ జీవితాలతో ఆడుకోకూడదు. వెళ్ళు. కర్మరా బాబు. ఏయ్, మిడ్ నైట్ సెల్ఫీ లేదురా? ఏ మిడ్ నైట్ మసాలాలు ఉండొచ్చు కానీ మిడ్ నైట్ లో సెల్ఫీలు తీసుకుంటే తప్ప? మిడ్ నైట్ లో వైన్ షాప్ ఓపెన్ ఉందని చెప్పి సీచేసిరా. ఏషారా సెల్ఫీ రాజా గారిని. నన్ను కొట్టడానికి వస్తున్న వాళ్ళతో ఓ సెల్ఫీ. మనోడి రకమండి, ఈడికి సెల్ఫీలు అంటే పెచ్చ. ఎడమ వైపు అబ్బాయిని, కుడి వైపు కూర్చోబెడతాం. భగవద్గీత అంత బరువు లేకపోయినా అందరూ ఉన్నంత విషయం ఉంది నాయన. కానీ మీ దగ్గర ఏ విషయం లేదు. హలో. ఏంట్రా, పెద్ద ఫ్యామిలీ మ్యారేజ్ చేస్తున్నావంట? మ్యారేజ్ చేయట్లేదు, మేనేజ్ చేస్తున్నాను. అదేంటి, అసలే వెతికి వెతికి తీసుకొచ్చిన సంబంధం.